నిన్న మన ఫైనాన్స్ మినిస్టర్ చేశా దేశ ఎంత హారిబుల్ అంటే దేశ ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నాడు దేశ కియా మోటార్స్ వచ్చింది వీళ్ళ కాదు 2009లో రాజశేఖర రెడ్డి గారు ఆయన కలిశారు 2017లో కియా మోటార్స్ ప్రతి చిన్నదానికి ప్రతి పెద్దదానికి అన్నిటికీ సమాధానం కియా 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 అనే చెప్తుంటారు కదా పరిశ్రమ వచ్చిందంటే కియా అంటారు రాష్ట్రం బాగుందా అంటే కియా అంటారు ఎంప్లాయ్మెంట్ వచ్చిందా అంటే కియా అంటారు ఇన్ని రకాలుగా కియా అని చెప్తుంటారు వాస్తవానికి ఒక లెటర్ అధ్యక్ష లెటర్ ఎవరు రాసిండేది ప్రభుత్వానికి స్వయాన కియా మోటార్స్ కార్పొరేషన్ హ్యాండ్ ఓ పార్క్ ప్రెసిడెంట్ అండ్ సిఇఓ అంటే హెడ్ ఆయన ఏమని రాసినాడు అధ్యక్ష నేను హుండాయ్ మోటార్ కార్పొరేషన్లో పనిచేసేటప్పుడు స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారిని కలిసేదానికి నాకు అవకాశం కలిసింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మీరు పెట్టాలి ప్లాంట్ అని అన్నారు నేను అనుకున్నాను ఏదో ఒక సమయంలో మేమంటూ ఒకవేళ ప్లాంట్ పెడితే ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని నిర్ణయించుకున్నాము కియా అనేది మా హుండైలో ఒక భాగం కాబట్టి అదొక సిస్టర్ కన్సర్న్ కాబట్టి భారతదేశంలో పెట్టబోయే మొట్టమొదటి ప్లాంటు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాకిచ్చిన సలహా మేరకు రిక్వెస్ట్ మేరకు పెట్టాలని చెప్పి మేము ఆలోచించి పెట్టామని లెటర్ చూపితే మళ్ళా ఆయన హారబుల్గా మారుతున్నారని చెప్పి గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పడం తప్పు కాదా అధ్యక్ష భావ్యమా అధ్యక్ష ఆ విధంగా చెప్పడము రాజేందర్ రెడ్డి గారు చాలా తెలివైన వాడు మీరు హ్యాండ్స్ ఆఫ్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఆయన ఆత్మ వెళ్ళింది ఆయన దగ్గరికి ఆ సిఇఓ దగ్గరికి 2016లో మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళండి ఆయన మిమ్మల్ని అన్ని ఇస్తారు ఇన్సెంటివ్స్ అన్నీ అన్ని పనులు చేస్తారు పెట్టమని ఆయన చెప్పాడు ఆయన వచ్చి పెట్టాడు అది మీరు చెప్పే కథ ఏం చెప్పాలా రాజేంద్ర రెడ్డి గారు మీరు ఎంత గొప్ప నాయకులంటే అంటే మీరు ఎంత గొప్ప నాయకులంటే ఇలాంటి అసత్యాలను కూడా సత్యంగా చెప్పే మనస్తత్వం మీకుంది దీనికి అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా మీకు కంగ్రాచులేషన్స్ అధ్యక్ష అంత పెద్ద వయసులో అంత పెద్ద స్థాయిలో ఉండి సరే అది సర్కాస్టిక్గానో లేకుంటే ఇంకో రకంగా నాకు తెలివి ఉందని అన్నాడు దానికి నేను థ్యాంక్స్ అని చెప్తున్నా అధ్యక్ష కానీ సర్కాజం ఉన్నా తెలివి లేకున్నా వాస్తవం నిజమైతే నిజమే కదా అధ్యక్ష ఈ లెటర్ని అయితే డిస్ప్యూట్ చేయలేం కదా అధ్యక్ష లెటర్ డేట్ ఎప్పుడు 13 జూన్ 2019 అంటే పోయిన నెల అధ్యక్ష ఏమని రాసినారు 2007లో కలిసినాను కలిసినప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నన్ను రిక్వెస్ట్ చేస్తారంటే ఇది కాదు అని చెప్తారా అధ్యక్ష అట్లా చెప్పరు మళ్ళీ ఎంతసేపు సర్కాజంతో మాట్లాడుతున్నారు ఏదేమైనా అధ్యక్ష సర్కాజంతో మాట్లాడినా ఎట్లా మాట్లాడినా మేము అది దీవెనల కిందనే స్వీకరిస్తా ఉన్నాం అధ్యక్ష